మనలో టీవీలో మాట్లాడే ప్రసంగికులు అంటారు, మీకోసం 24 గంటలు మేము ప్రార్థన చేస్తాను. ఉట్టిదే వాడు ఊరు తిరుక్కుంటూ ఉంటాడు. ఆ ఊరు తిరుక్కుంటా ఉండి వాడు ఒక నెంబర్ ఇస్తాడు. నేనే అనుకోండి, నెంబర్ ఇస్తాను. పాపం మన మామాయికులు, పెద్దయ్య గారు, రాజశేఖర్ గారు 24 గంటలు ప్రార్థన చేస్తాడు మాకోసమని. ఇదిగో ఎవరో ఒక ఆమె, అయ్యా ప్రార్థన చేయాలి నాకు కడుపు నొప్పి, మీరెవరంటాది, నీకెవరు కావాలమ్మా, రాజశేఖర్ అని. ఆడంటాడు, అయ్యగారు దొరకడు మీకు, 10,000 ఇస్తే గానీ ఆయన దొరకడు మీకు అంటారు. ఇదొక పెనాల్టీ, మీకు అర్థమైందా? వీడు ప్రార్థన చేస్తానని నెంబర్ ఇచ్చి పెనాల్టీలు పెడతా ఉంటాడు, నరకానికి పోతారు. దయచేసి గమనించాలి, వాడిని నమ్ముకున్న ప్రతివాడు కూడా వాడు పోతాడు, నరకానికి పోతాడు. ఏం నీకేం రోగం ప్రార్థన చేసేకి? ఎవుడికో చెప్పేది ఎందుకు? నీ ప్రార్థన దేవుడు విందా? నీ కొరకు ప్రాణం పెట్టలేదా? ఆయన నీ కొరకు సిలువ వేయబడలేదా? నువ్వెందుకు ప్రార్థన చేసుకోకూడదు? ఆడికి ఈడికి, ఆ అమ్మకు ఈ అమ్మకు ఎందుకు ఫోన్ చేయాలి? చేసుకో ప్రార్థన. నా దేవుడు నమ్మదగిన వాడు. ఆయన చెప్పిన మాట, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను, నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తాను. ప్రభుల వారు ప్రపంచంలో ప్రతి వానికి ఈ మాట చెప్పాడు. అయితే ఈ రాగా సేవకులు నిలబడి, మాకు చెప్పండి, ఆయనకేం చెప్పేది, మాకు చెప్పండి, మేం ప్రార్థిస్తామని దేవునికి మీకు మధ్యన అడ్డుగా దెయ్యంలాగా నిలబడ్డాడు. లేదు, ఈరోజు మీ ప్రార్థన మారాలి, మీ ప్రార్థన జీవితం మారాలి. ప్రతి వారి ప్రార్థన నా యేసు వింటాడంతే, వింటాడే ఆయన. ఆయన పక్షపాతి కాడాయన, ఆయన న్యాయమైన దేవుడు, న్యాయమైన దేవుడు, ఆయన పక్షపాతం లేదు. ఓ వాడి ప్రార్థన వింటాడు, వీడి ప్రార్థన వింటాడని కానే కాదు, ఆఖరికి ఆకాశం వైపు నేను కన్నులెత్తలేను, నేను ఘోరమైన పాపిని, నన్ను క్షమించమని దేవాలయం అవతల ఎక్కడో నిలబడి చిన్న ప్రార్థన చేస్తే వాని ప్రార్థన విని వాని పాపమును క్షమించి వాని నీతిమంతునిగా చేసి వాని తన ఇంటికి పంపాడని వాక్యం సెలవిస్తాను. ఎన్నిసార్లు చేశాడు ఆయన ప్రార్థన? ఒకే ఒక రోజు, ఒకే ఒక నిమిషం. హల్లెలూయా. దేవుడు నీ ప్రార్థన వింటాడు. పశ్చాత్తాప పడి చేస్తే నీ పాపము నీకు, నీ దేవునికి నీ పాపము అడ్డుగా నిలబడది, దాన్ని తీసేసుకో. ఎందుకు నీ ప్రార్థన వినడు దేవుడు? ఖచ్చితంగా వింటాడు. దయచేసి గమనించాలి, ఓ గ్రామంలో జరిగిన ఓ సంఘటన. ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో కూటం పెట్టాను. చాలామంది గ్రామస్తులు వచ్చారు. ఓ పిచ్చి దయ్యాలు, రోడ్లంతా దయ్యాలు దొర్లుతూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఆదివారం మందిరానికి వచ్చారు. ఒక ముస్లిం సహోదరి వచ్చింది, కొంగు కంటికి ఇట్లా కప్పుకొని వచ్చింది. అమ్మ ఏం ఏం బాగలేదని, అయ్యా ఈ కన్ను చూడండి అంటే ఇంత లావైపోయింది, ఎర్రగుంది, ఏమైందమ్మా? నేను పొయ్యిలోకి పుల్లలు కొడుతూ ఉన్నా, ఒక పుల్ల నా కంటిలోకి పోయి ఇరిగిపోయిందయ్యా, కన్ను ఇట్లా అయిపోయింది. ఆ రోజు మా గ్రామానికి వచ్చారు, వాళ్ళందరూ వచ్చారు, నేను కూడా వచ్చాను. యేసుప్రభు బాగు చేస్తారని చెప్పారు. నేను అన్నాను, హాస్పిటల్కి వెళ్ళలేదా? వెళ్ళలేదండి, వెళ్ళానండి. ఆ డాక్టర్ గారు అన్నారు దీన్ని ఆపరేషన్ చేయాలి, దరిదాపు చాలా డబ్బు అవుతుంది, ఇది ఇట్లే ఉంటే ఈ కన్ను కూడా పోతుంది అని చెప్పాడు అని అన్నారు. నాకు బాధేసి, మీరు పోవాలమ్మా హాస్పిటల్కి, పోయి చూపెట్టుకోవాలి, కాకపోతే వచ్చారు కాబట్టి ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేసిన. ప్రార్థన చేస్తే ఆమె ఒక నూనె సీసా ఇచ్చింది, దానికి ప్రార్థన చేసిన. నాకు నమ్మకం లేదు, ఆమె నమ్మింది, నాకు నమ్మకం లేదు. డాక్టర్ చెప్పినాడు ఈ కన్ను కూడా పోతుందని. ఆమె డాక్టర్ స్టేట్మెంట్ నాకు చెప్తోంది, ఓయమ్మ ఈడ ప్రార్థనకు వచ్చి 2 కళ్ళు పోతే ఆయన ప్రార్థన చేసి నా 2 కళ్ళు పోయా అంటుంది, అందుకని నాకు నమ్మకం లేదు, ఆమె నమ్మారు. మరుసటి నేను చెప్పాను, రాబద్దమ్మా ఆ నూనె వేసుకొని ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకో అని అన్నా. మరుసటి వారం వచ్చింది ఆమె, మళ్ళా మరుసటి వారం వస్తే ఇంకా నాకు ఆమె దగ్గరకు వచ్చే కొద్దీ భయం అవుతుంది, ఏం చెప్తుందో ఏమో ఈ మనిషి, ఏం చెప్తుందో ఏమోనని. సరే దగ్గరికి వచ్చి ఆమె పైట చెంగు తీసి పైట చెంగులో ఏదో ముడేసుకొని తీస్తోంది. అమ్మ కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తా, ఆగయ్యా ఆగు అని మూట ఇప్పి ఇంత పుల్ల తీసి నా చేతిలో పెట్టింది. ఏంది ఇది అన్నాను. పోయిన వారం ఇక్కడ ప్రార్థన చేసుకొని పోయినాను, మీరు నూనె రాసి నాకు ఇచ్చారు,
ప్రతి రాత్రి నూనె కంట్లో వేసుకొని యేసు ప్రభుకి ప్రార్థన చేసుకున్నాను. యేసు ప్రభు ప్రార్థన చేస్తే రెండో రోజు నా కంటిలో ఉన్న పుల్ల బయటకు వచ్చేసది. రెండో రోజు నా కంట్లో ఉన్న పుల్ల బయటకు వచ్చేసది. నేను అన్నాను, నిజమా? నిజం నిజమా? మరి కన్ను ఎర్రగుంది, నొప్పి లేదు? ఆమా, కన్ను కనిపిస్తుందా? ఈ కన్ను మొయ్యి, ఈ కన్ను మూసాది, నన్ను చూడు, కనిపిస్తూ ఉన్నానా? బాగా కనిపిస్తూ ఉండవయ్యా అనింది. నేను అన్నాను, ఈ దరిద్రుడు విశ్వసించలేదు, ఆమె గొప్పగా విశ్వసించాది ప్రభుల వారిని. దయచేసి వినాలి, దేవుడు నా విశ్వాసాన్ని బట్టి కాక ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమెకు సంపూర్ణమైన స్వస్థత దేవుడు దయచేశాడు.